మహానాడులో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైట్ చూద్దాం. అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి కావాలి, అమరావతి కట్టాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేయాలి. ఇవన్నీ కూడా ఒక ఎకో సిస్టమ్ రావాలంటే ఇప్పుడిప్పుడే ఘాట్లో పడతా ఉంది. మళ్ళీ గాడి కాని తప్పితే మన రాష్ట్రం చాలా ఇబ్బందులు పాలవుతాం. అంతలోనే కుట్రలు కూడా తయారైనాయి. ఎక్కడ చూసినా కుట్ర కుతంత్రాలు, అందరినీ మనమే దిగదోయడం, వీళ్ళేదో బెదిరించడం, ఇవన్నీ మనం చూసిన తర్వాత నాకు శ్రీరామ రక్ష, ఇక్కడుండే ఈ టీము ఇది తెలుగుదేశం పార్టీ టీం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న తెలుగుదేశం పార్టీ కుటుంబం. మార్నింగ్ కూడా చూశాం, రామయ్య గారి మనవడు చెప్పాడు, మనలో భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగు జాతి అంతా ఒకటి కావాలి, దానికి నాయకత్వం ఇవ్వాల్సింది తెలుగుదేశం పార్టీ. అవునా కాదా? మీ మీద బాధ్యత ఉందా లేదా? మన మీద బాధ్యత ఉంది అంటే చేలు పైకెత్తండి. అలాంటి బాధ్యత ఉండే మనందరం చిన్న చిన్న విషయాల్లో విభేదించడము, ఎగో ప్రాబ్లమ్స్తో పోవడము, లేకపోతే ఏదో అతను నన్ను పలకరించలేదను ఇంకొక విధంగా మనం పార్టీకి రాష్ట్రానికి నష్టం వచ్చే పని చేస్తే పూర్తిగా నష్టపోతాం. అన్ని మర్చిపోదాం, ఒకే ధ్యేయం, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. తెలుగు జాతి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్యాయం జరిగిందో దీన్ని నెంబర్ వన్ స్టేట్గా చేసే వరకు పోరాడాలి. ఆ రోజు మనం వేసిన ఫౌండేషన్ తెలంగాణలో ఉంది, అది కూడా ముందుకు తీసుకుపోవాలి. ఈ రెండు లక్ష్యాలతో అందరూ ఓటు అవుతామని, గట్టిగా పోరాడతామని ఈ రోజు ఏ స్ఫూర్తి అయితే చూపించారో ఇదే స్ఫూర్తి గెలుపు దాకా ఉంటామని గట్టిగా ఢిల్లీ కనపడాలి. వాళ్ళు కళ్ళు మూసుకొని తప్పులు చేస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం ఒకటే, మేము ఏం చేసినా జరుగుతుందనుకుంటారు, మీరు ఏమి చేసినా జరగదు, మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. సాయంత్రం కూడా ఎవ్వరూ కదలకూడదు, ఇదే ఉండాలి, ఈ ఐకమత్యం ఉండాలి, ఈ సంఘీభావం ఉండాలి. టైం ప్రకారం వీరంత వరకు అర్ధగంట అటు ఇటు పూర్తి చేస్తాం. ఇక్కడ అన్ని వస్తువులు ఉన్నాయి, మీకు టీ కావాలన్నా కాఫీ కావాలన్నా అవన్నీ ఉన్నాయి. అవసరమైతే కొంచెం కాళ్ళు నొప్పులు అయితే ఒక రౌండ్ అటు పోయి రండి, కాలేజీలో మంచి గ్రౌండ్ కూడా ఉంది, అటానడిచి వస్తే మళ్ళా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, మళ్ళా బ్రహ్మాండం కూర్చునే అవకాశం వస్తుంది. కాబట్టి పట్టుదల ఉన్నప్పుడు అన్ని కూడా అలవాటు చేసుకుంటాం. ఆ పట్టుదల మీరు చూస్తున్నా, నేను చాలాసార్లు మిమ్మల్ని చూశాను కానీ ఈసారి నాకు కూడా ఆశ్చర్యం వేస్తా ఉంది. ఏదో తెలియని పట్టుదల, రాష్ట్రం నష్టపోతుందనే ఆవేదన ప్రతి ఒక్క కార్యకర్తలో కనపడిస్తా ఉంది. ఇది శుభ పరిణామం అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇప్పుడు నెక్స్ట్